ఏపీలో వైసీపీ పార్టీ నుండి గెలిచినటువంటి ఎంపీ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఆ ఎంపీ ఎవరు, ఆ కీలక నిర్ణయం ఏంటి అనే వివరాలు అయితే మనకు తెలుసుకుందాం. ఇటీవల ఆయన వార్తలకు కూడా ఎక్కడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు మీరు స్క్రీన్ పైన, ఈయన విశాఖ వైసీపీ ఎంపీ అన్నమాట. ఇటీవల ఈయన కుమారుణ్ణి మరియు భార్యను కిడ్నాప్ చేసి మనకు డబ్బులు అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ వివరాలు కనుక మనం ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ చూడవచ్చు, విశాఖ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే రౌడీ షీటర్ హేమంత్ మరో ఐదుగురితో కలిసి ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ను కిడ్నాప్ చేయడం సంచలనం కలిగించినటువంటి సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన తర్వాత ఎంపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నాన్ని వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోవాలని భావిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న వ్యాపారాలపై ఎక్కువ దృష్టి పెట్టనున్నారు. ఏపీలో రాజకీయాలు, వ్యాపారాలు ఒకేసారి చేయడం కష్టమైపోతుందని, రాజకీయాల్లో ఉండడం వల్ల ఎవరో ఒకరు ఏదో ఒకటి వ్యాఖ్యానిస్తుంటే బాధ కలుగుతుందని ఎంపీ అన్నారు. విశాఖలో ప్రజాసేవ కోసం రాజకీయాలు చేస్తానని, వ్యాపారం మాత్రం హైదరాబాద్లో చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. అధికార పార్టీలో ఉండటం వల్ల తనపై అసత్య ప్రచారాలు ఎక్కువగా వస్తున్నాయని, వైజాగ్ అభివృద్ధిలో ఎంవివి బిల్డర్స్ ముఖ్య పాత్ర పోషించిందని చెప్పారు. ఇక్కడి ప్రజలకు మంచి ఫ్లాట్లతో పాటు మంచి సర్వీస్ కూడా అందించామనే తృప్తి ఉందన్నారు. మొత్తానికి వైసీపీ విశాఖ ఎంపీ రాజకీయాలకైతే గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తుంది. రాజకీయాలు వదిలేసి హైదరాబాద్కు వెళ్ళి వ్యాపారాలు చూసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం.